పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, జేసీ విలేజ్ వార్డు సచివాలయ డెవలప్మెంట్ అధికారి హిమాంశు శుక్లా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీకే విజయ కుమారి తదితరుల అధికారులు, సిపిపిఓలు, తల్లుల బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ లాంచ్ చేసుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్థానిక మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ గారు ఆళ్ల నాని గారికి, అట్లానే మన చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారికి, జేసీ గారికి, మా పీడీ గారికి ఇక్కడికి విచ్చేసిన మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ప్రారంభమైనప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరం, మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అందరం కూడా చాలా గర్వపడాలి, ఎందుకంటే ఏ సంక్షేమ పథకం వచ్చినా మహిళలకి ఈ రోజున మనమందరం కూడా మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ కూడా, మనం ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, మనమందరం కూడా ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన జగనన్న ఎవరైనా ముఖ్యమంత్రిని అన్నాన్ని పిలిచిన సందర్భాలు ఉన్నాయండి ఇదివరకు. మనస్ఫూర్తిగా మనం అందరం కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు జగనన్న అని ఆప్యాయతగా పిలవగలిగే స్వతంత్రం మనకుంది, హక్కు మనకుంది. అలాంటి ముఖ్యమంత్రి గారిని మనం కలిగి ఉండడం అనేది మనం చేసుకున్న పుణ్యం. ఈ రోజున మరి మన రాష్ట్రానికి జగనన్న ఉండడం వల్ల ఈ రోజున మనకి మిడ్ డే మీల్ ఇస్తారు కదా, అంటే ఫుల్ మీల్ ఇస్తుంటారు అంగన్వాడీ సెంటర్స్ లో. అది మామూలుగా మేము రివ్యూస్ లో మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని గురించి కొంత డిస్కషన్ జరిగింది, ఇంప్రూవ్మెంట్స్ పెట్టున్నాము. కానీ అక్కడతో ఆయన సాటిస్ఫై అవ్వకుండా సంపూర్ణ పోషణ మన 7th లాంచ్ చేసే రోజున మళ్ళీ దానిలో మనం స్కూల్స్లో ఇచ్చే గోరు ముద్రలను ఎందుకు పెట్టకూడదు అని అడిగిన దాన్ని బట్టి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.